జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ప్రస్తుతం రామచంద్రాపురం మున్సిపాలిటీకి జరగబోతున్న ఎన్నికలకు 5వ వార్డ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్టీ కులానికి కేటాయించబడింది. నామినేషన్ల సమయంలో గంటా గోవిందరాజు, అమలదాసు లోవరాజును అను ఎరుకల కులానికి చెందిన ఇద్దరు తమ తమ కుల ధృవీకరణ పత్రాలను సమర్పించారు. నామినేషన్ల పరిశీలన అనంతరం కుల ధృవీకరణ పత్రాలు సక్రమంగా ఉన్నాయని అధికారులు ధృవీకరించారు. కానీ ఇటీవలే అమలదాసు లోవరాజు కొంతమంది ఇతర పార్టీలకు చెందిన వారితో ప్రెస్ క్లబ్కు వచ్చి గంటా గోవిందరాజు ఎస్టీ కులానికి చెందినవారు కాదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పి ఉన్నారు. ఈ రోజు గంటా గోవిందరాజులు తమ కులానికి చెందిన కుల ధృవీకరణ పత్రములు తీసుకుని రామచంద్రాపురం ప్రెస్ క్లబ్ కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తాను తన కుటుంబీకులు గడిచిన 60 సంవత్సరాల నుంచి రామచంద్రాపురం పట్టణంలో శాశ్వత నివాసం కలిగి ఉన్నామని, ఎరుకల కులానికి సంబంధించిన వారు అని చెప్పారు. ఇటీవలే నేనంటే గిట్టని కొంతమంది ఇతర కులస్తులతో కలిసి అంబటి కృష్ణ రైతు కూలీ సంఘం నాయకుడు అని చెప్పుకుని తిరిగి అతనితో కలిసి అమలదాసు లోవరాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అధికారులకు నాపై తప్పుడు సమాచారంతో ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారు. అంబటి కృష్ణ కమ్యూనిస్ట్ నాయకుడు అని చెబుతూ నన్ను కొంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, నేను ఇవ్వని కారణంగా మీ కులం ఎరుకుల కాదని, అమలదాసు లోవరాజుతో నాపై తప్పుడు కేసులు పెట్టి నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, అధికారులు విచారణ చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని మీడియాకు వివరించారు. ప్రతి ఉద్యమంలోని కూడా వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. అలాగే గోవిందరాజు గారి కుటుంబం, వారి తండ్రులు, తాతల దగ్గర నుంచి కూడా ఆ ఎరుకుల కుల సాంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఎరుకుల కులానికి సంబంధించిన వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నప్పటికీ వారితో సత్సంబంధాలు కలిగి ఉండడం, సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ఒక గిరిజన కులానికి చెంది, ఒక దళిత కులానికి చెందిన వ్యక్తులు ఎవరైనా వ్యక్తిగతంగా కొంచెం అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేని పరిస్థితుల్లో కొంతమంది నాయకులు తయారయ్యి వారిని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. శాశ్వతమైనది ఏంటంటే ఆయన ఆ కులం కాదని ఏ ఒక్కరూ కూడా ఈ ప్రపంచంలో చెప్పడానికి వీలు లేదు. ఆయనకి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ప్రభుత్వం జారీ చేసినటువంటి సుమారు 50 సర్టిఫికెట్లు వారి తండ్రి గారి దగ్గర నుంచి కూడా అన్నీ కూడా ఈరోజు ఆయన దగ్గర ఆధారాలుగా ఉన్నాయి. అంతే మాకు అధికారుల నుంచి అయితే ఏ విధమైన ఇబ్బందులు లేవు. అధికారులు ఇవన్నింటినీ కూడా పరిశీలన చేసి మా ఫాదర్ గోవిందరాజు గారి నామినేషన్ యాక్సెప్ట్ అని చెప్పి తెలియజేశారు. అయితే కొంతమంది బుర్రజల్లే కార్యక్రమంలో భాగంగా ఆయన కులం కాదు, ఆయన ఇక్కడ పోటీ చేయడానికి అర్హుడు కాదు అన్నట్టు ఉత్తుది ప్రసారాలు చేస్తున్నారు. దయతో ఈ రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి దళిత గిరిజనులు, మిగిలిన అగ్రవర్ణాల వారు కూడా గమనించగలరు. 5వ వార్డు ఎస్టీ రిజర్వ్డ్ అయింది. ఆ వార్డులో గోవిందరాజు గారు పోటీ చేస్తున్నారు. ఆయన పూర్తిగా అర్హుడు. ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేసినా కానీ ఆయన అర్హుడు అవుతాడు కనుక దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పి, ఎవరైనా సరే నాయకులమని చెప్పుకుంటే ఒక కులం వాళ్ళ కులం కాదని చెప్పడం భాగ్యం కాదు కనుక అటువంటి పనులు చేసే వాళ్ళు అందరూ కూడా అటువంటి కార్యక్రమాలను విరమించుకోవాలని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ మాజీ ఉద్యోగుల సమస్య తరఫున, ఏపీఎంఆర్పిఎస్ తరఫున అటువంటి నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరుడికి ఏపీఎంఆర్పిఎస్ మరియు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలన్నీ కూడా మా అనుబంధ సంఘంగా ఉన్న ఎరుకుల హక్కుల పోరాట సమితి కాబట్టి ఆయనకు మద్దతుగా నిలుస్తారని, నిలవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.